ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తివ్వదే తస్య నిశ్రతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ అందరికీ నమస్కారం మన ఇవాళ చాలామందికి కొత్త అవకాశాలు రావట్లేదు అంటూ ఉంటారు చూడండి నాకు కొత్త ఆపర్చునిటీ వస్తే బాగుండండి అని ఉద్యోగంలో చేరడానికి కావచ్చు లేనట్లయితే ఏదైనా సరే ఒక పెర్ఫార్మెన్స్ ఒక అవకాశం కోసం కావచ్చు వీటన్నిటి కోసం వెతుకుతూ ఉంటారు కొత్త అవకాశాలు కావాలి కొత్త అవకాశాలు కావాలని అలా కొత్త అవకాశాలు కావాలి అంటే మీరు ఇంట్లో ఏ దిశ పాడైతే కొత్త అవకాశాలు రావు ఏ దిశ కనుక బాగుంటే కొత్త అవకాశాలు వస్తాయి అని చూసినట్లయితే అసలు ముందుగా మనం పాడైపోవడం అంటే ఏంటి బాగుండడం అంటే ఏంటని అందరికీ సందేహం కలుగుతూ ఉంటుంది పాడైపోవడం అంటే ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ కట్టవడం కానీ లేకపోతే అక్కడ పెట్టకూడనటువంటి వస్తువులు పెట్టడం కానీ జరిగినప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే వాస్తు అనగానే కేవలం నాలుగు గోడలు ఏదో లోపల కొన్ని రూములు నిర్మించుకోవడం మాత్రమే కాదు వాస్తు అనగా సరైనటువంటి క్షేత్రం మనం ఎంచుకున్నామా లేదా అక్కడ వెలుతురు గాలి వెలుతురు చక్కగా ఉన్నాయా లేవా సరైనటువంటి పదంలో మీ యొక్క ద్వారం ఉందో లేదో అదేవిధంగా మీ ఇంట్లో పెట్టుకునేటువంటి వస్తువులు ఎలా పెట్టుకున్నారు ఎందుకంటే మనం చూడండి నీళ్ళు తాగుతాం మనం దాహం వేసినప్పుడు నోటితో నీళ్ళు తాగుతాం అదే వీటిని చెవులో పోసుకున్నా ముక్కులో పోసుకుని ఏమవుతుంది ముక్కులో పడగానే మనకు ఒక రకమైనటువంటి గాబరా జరుగుతుంది అంటే మనమే ఒక వస్తువుని తీసుకునే ప్రదేశం నుంచి తీసుకోకపోతే ఎంత గాబరా పడతామో ఇంట్లో వస్తువు ఉండకూడనటువంటి వస్తువు పలానా ప్రదేశంలో ఉంటే ఇబ్బంది కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవ విషయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్త అవకాశాలు రావట్లేదు అంటే ఉత్తర భాగం పాడవుతుంది వారికి ఉత్తరం పాడైంది అంటే ఏంటి ఉత్తరం గోడ క్రాక్స్ వచ్చాయి లేదా ఉత్తరం గోడ మీద ఉండకూడనటువంటి రంగులు ఉన్నాయి కొన్ని కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ అవి ఉండకూడదు ఉత్తరం గోడలకి అలాగే డార్క్లో మళ్ళీ బ్లూ ఉండొచ్చు వైట్ ఉండొచ్చు కాకపోతే కొన్ని కలర్స్ ఉండకూడదు కొన్ని ఉంటాయి అవి ఆపుతూ ఉంటాయి మీ యొక్క అవకాశాలను ఆపుతూ ఉంటుంది ఉత్తరం అనేటువంటిది ఎందుకు ఉత్తరానికి అధిపతి బుధుడు బుధుడుకున్నటువంటి తత్వం ఏమిటి అంటే మీ యొక్క ధనప్రాప్తికి కావచ్చు మీ యొక్క అవకాశాలకు కావచ్చు కమ్యూనికేట్ అండ్ కనెక్టివిటీ చేసేటువంటి వాడు బుధుడు ఉత్తరానికి అధిపతి బుధుడు కాబట్టి మిమ్మల్ని కనెక్టివిటీ చేస్తూ ఉంటాడు అవకాశానికి మీకు కనెక్టివిటీ చేస్తూ ఉంటాడు చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలి లేకపోతే ఇంకోటి ఏదో కావాలి మధ్యవర్తి ఒక వ్యక్తి ఉంటాడు చూసారా లేదా ఒక వివాహం జరగాలి మధ్యవర్తుడు ఏం చేస్తాడు వధువుల మధ్య మేము అక్కడ అమ్మాయి ఉంది ఇక్కడ అబ్బాయి ఉందని చెప్పి మధ్యలో దాన్ని బుధుడు అంటారు మీడియేటింగ్స్ చేసేటువంటి వాడు అంటే మీ అవకాశం మీ దగ్గర ఉన్న టాలెంట్ని ఇంకొక ఆఫీస్కో లేకపోతే కంపెనీకో తెలియాలంటే మీడియేట్ అయ్యేటువంటి గ్రహం ఈజ్ బుధుడు ఉత్తరానికి బుధుడు కారకుడు అలాగే అక్కడ కొంతమంది దేవతా స్వరూపాలు ఉంటాయి వాళ్ళ పని ఏంటంటే ధనాన్ని పెంచడము అలాగే మీకు కొత్త కొత్త అవకాశాలు క్రియేట్ చేసేటువంటి తత్వం ఆ యొక్క దేవతా స్వరూపాలకు ఉత్తరం వైపు ఉంటుంది కాబట్టి మీరు మీ కొత్త అవకాశం రావాలి అని అనుకుంటే ముందు మీరు ఆ అవకాశానికి సంబంధించిందంటే మీ రెజ్యూమ్ ఉంది నేను ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నా రెజ్యూమ్ అనుకున్నారనుకోండి మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకునే రెజ్యూమ్ ఉత్తరం వైపు పెట్టండి ఉద్యోగ అవకాశాలు మీకు ఎక్కువగా వస్తాయి అవకాశం వస్తే మనకి అందులో మనం ఏదో సెలెక్ట్ చేసుకోగలుగుతాము జాయిన్ అవ్వగలుగుతాం అభివృద్ధి చెందగలుగుతాము అది కేవలం జాయిన్ అయ్యే వరకే పెట్టాలి దాని తర్వాత పెట్టకూడదు అక్కడ మళ్ళీ మరలా అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీరు అక్కడ ఏ వస్తువులు పెడుతున్నారు ఏ రంగు ఉంది గోడకి ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఉత్తరంలో కూర్చొని ఏమైనా భోజనం చేస్తున్నారు అది అది కూడా ఒక యాక్టివిటీ మీరు భారతం చేసుకుని యాక్టివిటీస్ అంటే ఏంటి జిమ్ చేస్తూ ఉంటాము వంట వండుతూ ఉంటాము నిద్రపోతూ ఉంటాము ఉత్తరంలో లేనట్లయితే తింటూ ఉంటాము చాలామంది తెలియక ఉత్తరంలో తింటూ ఉంటారు ఉత్తరం వైపు కూర్చొని తినకూడదు గుర్తుపెట్టుకోండి ఇట్లా ఈ యాక్టివిటీస్ అసలు ఏం చేస్తున్నాం ఇంట్లో ఏ దిశలో ఏ యాక్టివిటీ చేస్తున్నావు ఏ రంగు ఉంది ఏ వస్తువు ఉంది ఆ వస్తువున స్థితి ఎలా ఉంది ఆ వస్తువుకున్న ఎనర్జీ ఎలా ఉంది ఇవన్నీ పర్టికులర్గా మనం చూడాలి శ్రీమాత్రేన మహా